దేవునికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడి ఈ నూతనమైన సంవత్సరములో, అనగా 2020 సంవత్సరములో మిమ్మలందరినీ నన్ను కూడా దేవుని కృపలో భద్రపరిచే ఈ క్రొత్త సంవత్సరంలో ప్రవేశింప చేసినందుకై మీ దేవుని యొక్క పాదములకు వందనాలు చెల్లించుకుంటూ మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, మీరందరూ బాగున్నారని నా యొక్క సంతోషం. నేను ప్రతిదినము మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాను, కనుక మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అయితే గడిచినటువంటి సంవత్సరం 2019 సంవత్సరం పోయిన తర్వాత మరి నూతనమైన సంవత్సరంలో అన్ని క్రొత్త బట్టలు, క్రొత్త వస్తువులు, అన్నీ మనకు కుటుంబానికి కావాల్సిన అన్నీ కూడా క్రొత్తవి కావాలని చెప్పి మనం కోరుకుంటుంటాం. అయితే ఈ సంవత్సరంలో మరి ఏమి జరుగుతుందో ఏమో అని చెప్పిన చాలామంది మనసులలో వేదన కలిగే వాళ్ళు ఉంటారు. మరి నా కష్ట నష్టాలలో కూడా నాకు సహాయం ఎవరు చేయగలరు? ఈ సంవత్సరము, ఈ నూతనమైన సంవత్సరంలో మా కుటుంబం, లేకపోతే నా జీవితం, నా బిడ్డ యొక్క జీవితం, లేకపోతే నా భర్త యొక్క జీవితం, నా భార్య యొక్క జీవితం ఎలాగుంటుందో ఏమో అని చాలామంది మరి బాధపడుతూ ఉంటారు. పైకి సంతోషించినప్పటికీ ఈ నూతనమైన సంవత్సరంలో ఏమి జరుగుతుందో అనేది చాలామంది హృదయాలలో కలవరముగా ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, అందుకని దేవుడైనటువంటి యేసు ప్రభు వారు ఒక వాగ్దానం మనకి ఇచ్చారు. అది ఏమిటంటే హెబ్రీ పత్రిక 13:5 నిన్ను ఏమాత్రమునో విడువునని, నిన్ను ఎన్నడూ ఎడబాయిని అని ఆయనే చెప్పుచున్నాడు కదా. బైబిల్ వాక్యము సత్యమని మీరు గుర్తెరగాలి. నా ప్రియమైన బిడ్డలారా, ఈ మధ్య మరి ఎంతోమంది నాకు ఫోన్లు చేసి, అమ్మా చాలా చాలా బాగుంది బోధకుని గురించి నేను మాట్లాడినప్పుడు చాలామంది దైవ సేవకులు నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడారు. సేవకుల యొక్క బాధ్యత ఏమిటో, మరి ఈ రాబోయే సంవత్సరంలో మరి మా సేవ, మా యొక్క నడవడిక, మా పరివర్తన ఎలాగుంటుందో మమ్మల్ని గురించి ప్రార్థించమని మరి చాలామంది దైవ సేవకులు, గ్రామాలలో సేవ చేసేటువంటి వారు కోరారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కోసం కూడా నేను ప్రార్థిస్తూ ఉంటాను. ఎందుకంటే కడవరి దినాలలో ప్రతి ఒక్క సేవకుడు ఆయన సేవ చేయాల్సిందే, ఆయన పని చేయాల్సిందే. అయితే ఈ సేవకు ముందులో వచ్చినటువంటి వారికి ఈ లోకము చూస్తే బహు చెడ్డది కనుక అనేక రీతులుగా మనుషుల వల్ల కష్టం రావచ్చు, బాధ రావచ్చు, వేదన రావచ్చు. అయినప్పటికీ దేవుడు ఏమంటున్నాడంటే హెబ్రీ పత్రిక 13:5 నిన్ను ఏమాత్రమూ విడవను అని మనమల హెచ్చరిస్తూ, ఆయన బోధిస్తూ, సంతోషపరుస్తూ, నీ తల్లి అన్నా వదలొద్దు కానీ, నీ తండ్రి కన్నా వదలొద్దు కానీ, నేనైతే వదలలేని దేవుణ్ణని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఏమి జరుగుతుందో అనేది అరాటపడేటువంటి వారు, మనసులో పెట్టుకునే లోపల మరి దిగజారిపోయేటువంటి వారికి దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నిన్ను ఏమాత్రమునో నేను విడువను, నిన్ను ఎడబాయను అనేని ప్రభువే చెప్తూ ఉన్నాడంటే కేవలము దైవ సేవకులకే కాదండి, వృద్ధులకి అదే మాట చెప్తున్నాడు. యవనస్తులను బట్టి, మరి పసిబిడ్డలను బట్టి సేవ చేసేటువంటి సేవకులను, సమస్త జనాంగానికి ఆయన ఇచ్చేటువంటి గొప్ప వాగ్దానం. ఆయన వాగ్దానం చేస్తే ఆయన తప్పేటువంటి వాడు కాదు, మాట తప్పే దేవుడు కాదు మన దేవుడు. యేసు ప్రభు అంతగా ప్రేమించాడు, ఎవ్వరనో ఈ యొక్క మాటకి లోబడిపోవాల్సిందే, అందరూ వదిలినా నేను వదలలేని నేను చెప్పినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటాడని మనం నమ్మాలి. కాబట్టి ప్రభు నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అని చెప్పి భయపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. భయపడకు, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని చెప్పి మనుషులు ఏమి చేయలేరు, కానీ నిన్ను నన్ను నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు మాత్రమే ఏదైనా చేయగలగడం అని మీరు నమ్మినట్లయితే మీరు ఎంతో ఈ క్రొత్త సంవత్సరంలో ఆశీర్వాదము పొందగలరు అని మంచి ధైర్యంతో చెప్పగలిగిన వారు ఎవరో లేరండి. ఈ క్రొత్త సంవత్సరంలో ప్రవేశిస్తుండగా దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానం, ఇంతకు ముందు ఎన్నడూ పొందలేనటువంటి ఆశీర్వాదము దేవుని బిడ్డలారా, ప్రభు నమ్మినటువంటి మీరు ఆశించాలి, ఆశపడాలి. ఈ గొప్ప ఈ ఆశీర్వాదం నేను పొందాలి అని చెప్పాను నేను, మనసు మీకు రావాలి. ఆ మనసు ఎలాగుంటుందంటే దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం కలిగి ఉండాలి. ఇంతకు ముందు ఎన్నడూ చూడలేనటువంటి, పొందలేనటువంటి ఆశీర్వాదము ఈ
2020 సంవత్సరంలో దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనం పొందాలని ఆయన యొక్క ఆశ, మనం అభివృద్ధి పడాలని ఆయన యొక్క ఆశ. దేవుడు మన వల్ల గురించి ఎంతగానో ఆయన సహాయకుడిగై మనకు తోడుగా ఉండి ఆపదలో కానీ కష్టంలో కానీ నష్టంలో కానీ ప్రతి విషయంలో తోడుగా ఉండి నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు మన ప్రభు. కనుక ఈ నూతనమైన సంవత్సరంలో ఏ విధముగా కూడా మనము దిగులు పడాల్సి ఉండేటువంటి అవసరం లేదు. నాకు ఎవరున్నారని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు, నా కష్టానికి తప్పదమ్మా నాకు తప్పదమ్మా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే నీ కష్టం వచ్చినా బాధ వచ్చినా వేద వచ్చినా మరి అనుక్షణము నీతో ఉండి నడిపిస్తున్నాడు దేవుడని నువ్వు ఎందుకు అనుకోకూడదు? నా ప్రియమైన బిడలారా, గడిచినటువంటి సంవత్సరము ఈ నూతనమైన సంవత్సరము చూడలేక ఎంతోమంది మరణించున్నారు. అయితే వారికన్నా మనం గొప్పవారం కాదండి. మనం నమ్మినటువంటి దేవుడు చాలా గొప్పవాడు. చూడండి, ఒక ఊరిలో ఇద్దరు దంపతులు పెళ్ళయ్యి ఒక అరణ్య మార్గంలో పోతున్నారు. ఇద్దరు ఒకరికొకరు చేతులు పట్టుకొని, మరి నాకు నువ్వు నీకు నేను కష్టం కానీ నష్టం కానీ పెళ్ళయ్యేటప్పుడు మరి వాగ్దానాలు చేస్తారు కదండి, అవన్నీ మాట్లాడుకుంటూ అరణ్య ప్రదేశంలో క్రొత్త జంట వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ లోపల ఇద్దరు మంచి మాటల్లో ప్రేమ కలిగి మాట్లాడుకునేటప్పుడు ప్రమాణాన్ని మళ్ళీ గుర్తు చేసుకుని మాట్లాడుతూ వాళ్ళు పోతూ ఉంటే సడన్గా ఎలుగుబంటి ఒకటి అరణ్యంలో ఎదురయ్యిందండి. ఆ ఎదురయ్యేటువంటి సమయంలో వీరిద్దరూ చేతులు పట్టుకొని, నన్ను నువ్వు విడవు నిన్ను నేను విడవు నేను ప్రమాణపూర్వకం చేసుకున్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు ఆ యొక్క ఎలుగుబంటి ఆ దాన్ని చూసిన వెంటనే కలవరపోయారు. వీళ్ళిద్దరు చాలా భయపడిపోయారు. అది సమీపముగా వస్తూ ఉండే కొంది వీళ్ళిద్దరికి భయం ఎక్కువైపోయింది. అది దగ్గర రాబోయే కొంది వీరిద్దరు కూడా భయపడి నిలబడి ఎంతో భీతి నుండి ఉన్నారు. అయితే అదే సమయంలో పెళ్లి చేసుకున్నటువంటి ఆ క్రొత్త దంపతుడు ఆ పెళ్లి కొడుకు సడన్గా ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడండి. ఆమెకి ఏం అర్థం కావటం లేదు. దారి తట్టు చూస్తే ఆ ఎలుక వంటి సమీపముగా వస్తూ ఉంది. ఈమె ఒక ఆలోచన కలిగి తన ప్రాణము తన అవయవాలన్నీ బిగబట్టి నేలను పడిపోయింది, నేలను పండుకునింది. సమీపమైనటువంటి ఆ ఎలుకబంటి ఏం చేసిందంటే, ఏమో ఎప్పుడైతే ఆ కొత్తగా పెళ్ళైనటువంటి ఆ పెళ్లి కూతురు తన ఊపిరిని తన ప్రాణమును అన్నిటినీ తన అవయవాలన్నీ బిగించి ఎప్పుడైతే నేల మీద పండుకునిందో ఆ ఎలుకబంటి వచ్చి ముక్కు కాడ చెవులు కాడ మరో ఆ ఒళ్ళంతా అది వాసన చూస్తూ ఉంది. ఆ ఎలుకబంటి అనుకునింది, అయ్యో ఈ చచ్చిపోయిన శవం నాకు అవసరం లేదు కదా, నాకెందుకులే అని చెప్పిన దాని దారిని అది వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోవటం చూసినటువంటి చెట్టు ఎక్కిన ఆ పెళ్లి కొడుకు క్రిందకు దూకి ఆ అమ్మాయిని పండుకున్నటువంటి ఆ పెళ్లి కూతుర్ని లేపి, ఇంతసేపు ఏం చెప్పింది నీ చెవుల్లో ఆ ఎలుగుబంటి అని చెప్పానని గబగబ ఆతృతగా అడిగాడు. ఆ పెళ్లి కూతురు తెలివి కలిగింది, జ్ఞానవంతురాలు, ఇంతగా ప్రమాణం చేసినటువంటి నీ భర్త నిన్ను వదిలేసి పైకెక్కాడు కదా, కాబట్టి ఈ వెంటనే అతన్ని వదిలేసేయమని చెప్పి నా చెవులో చెప్పి వెళ్ళిపోయింది ఎలుగుబంటి అని చెప్పానని ఆ స్త్రీ సమాధానం ఇచ్చిందండి. కారణం ఎందుకు ఈ కథ చెప్పానో తెలుసా? ప్రమాణం చేసినటువంటి వారు కూడా వదలగలరు. 9 నెలలు మోసి కానీ పెంచిన తల్లి కూడా వదులుతుంది. మరి చేసుకున్న భర్త వదులుతాడు, బిడ్డలు వదులుతారు, తండ్రి వదులుతాడు. అయితే నేను నిజమైన దేవుణ్ణని నీవు నమ్మితే సదాకాలం నేను నీతో ఉంటానని ప్రమాణం వాగ్దానం చేసినటువంటి తండ్రి నీకును నాకును తోడు ఇండి నడిపించనుగాక. యెషయా గ్రంథము 45:2 ఏమనిందంటే, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్నటువంటి స్థలములను సరాడము చేసేదను అని చెప్పానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఈ నూతనమైన సంవత్సరంలో మనం ముందుకు సాగాలి, మన వ్యాపారాలు జరగాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, ఆయా పనులు ఆయా బిజినెస్ చేసే వాళ్ళందరూ ముందుకు వెళ్ళాలి. అయితే నువ్వు ముందుకు వెళ్ళేటప్పుడు నిజంగా అన్ని సమస్తము చక్కగా సమకూడతాయి అని చెప్పానని చాలామందికి అనుమానం కలిగి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకనే దేవుడైనటువంటి ప్రభు ఏమని సెలవిస్తున్నాడంటే, నీకన్నా రాబోయే రోజులలో నీకు ఏ శోధన ఎదురొస్తుందో, ఏ కష్టం ఎదురొస్తుందో, ఏ కన్నీరు ఎదురవుతుందో, కాబట్టి నేను నీకన్నా ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను. అనగా మానవుని యొక్క జీవితం ఎచ్చు తగ్గులుగా ఉంటుందండి. ఎప్పుడు కష్టాలు ఉండవు. ఆ వచ్చిన కష్టాలు తొలగిపోయి
ఆ సంతోషమైనటువంటి దినాలను ఇచ్చేటువంటి దేవుడు మనకు ముందుగా ఉండి ఏ కష్టమైతే మనకు ఎదురవుతుందో ఏ బాధ అయితే మనకు ఎదురవుతుందో ఎవరి గుండా మనకు అనేకమైనటువంటి నిందలు మరి విడ్డూరంగా మాట్లాడేటువంటి వారు ఉన్నారో వ్యతిరేకస్తులు ఉన్నారో వాళ్ళందరిని కూడా నీకు నేను దూరం చేస్తానని ప్రభువు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఏ నా జీవితంలో ఈ సంవత్సరం ఏం జరుగుతుందో లేక ఎలా ఉంటుందో అని దిగులు పడుతున్నావా ప్రియమైన బిడ్డ? ఈ నూతనమైన సంవత్సరంలో నూతనమైన వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆయన ఎంతో ఆశగలిగా చూస్తూ ఉన్నాడు. గడిచినటువంటి సంవత్సరంలో ఎన్నో బాధలు పడి ఉండొచ్చు, ఏడ్చుండొచ్చు, దుఃఖపడి ఉండొచ్చు, ఎందుకు ఈ జీవితము నేను ఇంక బ్రతకటం వేస్ట్, ఈ జీవితం నాకు అవసరం లేదని ఎన్నోసార్లు నువ్వు తలించుకొని ఉంటావు. కాబట్టి నీ తలంపులు, నీ ఆలోచన నిన్ను సృష్టించినటువంటి దేవుడు ఎరిగిన వాడై నా బిడ్డ, నీవు ఆత్మహత్య చేసుకోవద్దు, నువ్వు దిగులు పడవద్దు, నువ్వు ఏడవద్దు, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాను. నీ ధైర్యాన్ని కలిగజేసేటువంటి దేవునికి మనం ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఏమి జరుగుతుందో అనే మాట నీకు అనుమానం రాకూడదండి, ఎవరికి అనుమానం రాకూడదు. అయితే దేవుణ్ణి నమ్మినటువంటి విశ్వాసులకు అనుమానం అనేది రాదు, కానీ దేవుడు ఎవరికో క్రైస్తవులకేమోలే నాకెందుకులేనని చెప్పానని ప్రభు యొక్క మాట వినక దాటిపోతున్నటువంటి బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డ, ఈ సంవత్సరం ఏమి జరుగుతుందనే నువ్వు అనుకుంటున్నావా? నువ్వు పోయే ప్రతి స్థలంలో, నీ ఉద్యోగంలో, నీ కుటుంబంలో, బయట ఇంట బయట అనేకమైన స్థలాలకు 10 మందిలో కూడా వెళ్ళినా కూడా నిన్ను గౌరవంగా చూసి అనేక రీతులుగా నీకు సహాయం చేసేటువంటి దేవుడు, వాళ్ళు ఎంత శత్రువులైనా నీకు మిత్రులుగా చేయగలిగినటువంటి శక్తివంతుడైనటువంటి ప్రభువు నామను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. నీవు ధైర్యంగా ఉండాలి, నిన్ను ధైర్యపరిచేవాడు దేవుడు. ప్రభు మనకంటే ముందుగా నడిచే సమస్తము సరిచేయగలిగినటువంటి దేవుణ్ణి నువ్వు నమ్మినట్టయితే నీకు సమస్తము చేయగలడు, సహాయం చేయగలడు ప్రభు. యిర్మీయా గ్రంథము 1:19 అన్నాడు, నేను నీకు తోడై ఉన్నందున వారు నీపై విజయము పొందజాలరు అన్నాడు. శత్రువులను భయపడుతున్నావా? ఇంట్లో వాళ్ళు నెట్టివేశారని భయపడుతున్నావా? భార్య వదిలిందని భయపడుతున్నావా? లేకపోతే భర్త వదిలాడు, లేడు నాకు ఈ లోకంలో, నేను నా బిడ్డలు ఎలాగ బ్రతకగలము అనే నీ సందేహంలో పడి ఉన్నావా? ప్రియమైన బిడ్డ, నిన్ను సృష్టించినటువంటి వాడు గొప్పవాడు అయ్యున్నాడు. ఆయన ఏదైనా చేయగలడు. నీ మీద ఏ శత్రువులు వచ్చి నిన్ను సాధించాలన్నా వారు నీ పైన నిన్ను ఏమి చేయలేరు, ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు గనక, దేవుని యొక్క సహాయం నీకు ఉంటుందని కనుక. నువ్వు అనుకుంటావా నేను ఇంత పాపిని, నాకు దేవుడు ఎలాగ సహాయం చేయగలడు అని చెప్పి నిన్ను నువ్వు బాధపడుతున్నావో, ప్రియమైన బిడ్డ, నిన్ను నీకోసమే ప్రభు ఈ లోకంలో జన్మించాడు, నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టి నిన్న రక్షణ లేక నడిపించేదానికే ప్రభు నీ ఎడలో ఆశపడుతున్నాడు. ఆయన కోరిక ఏదై ఉన్నది ఎవరికో గొప్పవారికి లే, సేవకులకలిగే, దైవజనులకు లేనని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? కాదు ప్రియమైన బిడ్డ, నీ కొరకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు దేవుడు. నువ్వంటే ఆయనకి ఎంత ఇష్టమో ఆయన బిడ్డగా జీవించాలని, నీకు ఎటువంటి అపజయము రాకుండా ప్రతి విషయంలో జయాన్ని కలుగు చేసి నిన్ను వాడుకుండేటువంటి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు గనక, ఆయన పిలుపుకు లోబడి ఆయన నమ్మి ఆయన దగ్గరకు వస్తే ఆయన రక్షణ నీకు ఇచ్చేటువంటి దేవుడు అయి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే యెహోవా వాక్కు. అన్ని సమయాలలో నీకు తోడుగా ఉంటానని దేవుడు నీకు చెప్తున్నాడు కదా, యిర్మీయా గ్రంథంలో 1:19 అన్ని విషయాలలో దేవుడు నీకు వాక్కిస్తున్నాడు. ఏ మనుషులు వాక్కించినా వాగ్దానం చేసినా కొంచెంసేపనండి, నువ్వు ప్రేమగా ఉంటే నీతో ప్రేమగా ఉంటారు. ఒకవేళ నీవు ప్రేమిస్తూ ఉంటే నీ ఎదుటకున్నవారు వారి మనసులో ఎటువంటి కలహమన్నా ద్వేషమున్నా అసూయ అన్నా కక్ష ఉన్నా కలహమన్నా ఏదన్నప్పటికీ దాన్ని మార్చి ప్రేమగాని ఎడల నడుచుకునేటువంటి బిడ్డగా నీ ఎదుటన్న వారిలో నీవు జయం పొందుటకు దేవుడు నీకు సహాయం చేస్తాడని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుడు మనతో హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ బాధ్యతలన్నీ వహిస్తానని దేవుడు చెప్పుతున్నాడు. ఏ బాధ్యత? కుటుంబ భారం బాధ్యత నీకుంది కదా, నీ ఉద్యోగం బాధ్యత నీకుంది కదా, నీవు కష్టపడి నీ కుటుంబాన్ని పోషించుకోవాలి కదా, బిడ్డలను పెంచుకోవచ్చు కదా, తల్లిదండ్రుల వారిని కూడా చూసావు. ఎన్ని బాధ్యతలు నీకు దేవుడు పెట్టాడో అవి ముయ్యలేను, నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నేను సాధించలేనని చెప్పి నేను దిగులు పడుతున్నావా?
పారిపోవాలని అనుకుంటున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు ఎక్కడికి పోయినా ప్రభు వారు కన్నులు నిన్ను చూస్తూనే ఉంటాయి. దేవుని బిడ్డలారా, నీ బాధ్యతలన్నీ ఆయన వహిస్తానన్నప్పుడు ఇంక నీకు దిగులేంటి బిడ్డ? ఎందుకు దిగులు పడుతున్నావు? ఆయన వాగ్దానం చేశాడు కదా, ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, గొప్పవాడు. ఆయన నమ్మితే, ఆయన నామాన్ని నువ్వు స్మరిస్తూ ఉంటే, ఆయన స్తుతిస్తూ ఉంటే, నా కొరకు ప్రాణం పెట్టిన వారు ఈ లోకంలో ఎవరు లేరు కదా, యేసు ప్రభు తప్ప అనేని నీవు మారు మనసు కలిగి పశ్చాత్తాపము కలిగి దేవుని మీద నీ భారము మోపితే, ప్రభు అన్నాడు, నీ పాప భారమంతా నా మీద వేయుడు అని అన్నాడు. నీ భారం మీద నాకు వేయండి. నీ భారములు ఎన్ని ఉన్నాయో, ఎంత బాధ ఉందో, ఎంత కష్టం ఉందో, ఎంత నష్టం ఉందో నువ్వు మొయ్యలేవా? ప్రేమన్న బిడ్డ, నీ పాప భారాన్ని మోయిట్టుకు నేనున్నానని మనతో మాట్లాడినటువంటి దేవుడైన ప్రభు వారికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఒకవేళ నీవు కనిపెట్టుకొని అన్ని వేళలలో కనిపెట్టుకొని ఉంటానని చెప్పుచున్నాడు దేవుడు. అన్ని వేళలు అంటే రేయ్యం పగలు. నువ్వు పారిపోకు, భయపడబాకు, అధైర్యపడబాకు. వారందరూ బాగున్నారా, నా స్థితి ఇంతేనా, నా గతి ఇంతేనా, అందరూ బాగున్నారా, నాకే రావాలా ఈ కష్టాలని చెప్పి అనుకుంటున్నావా బిడ్డ? నీకు ఎంత కష్టం వచ్చినా అంత సుఖాన్ని దేవుడు ఇవ్వగలడు. బంగారము మరి బాగా కరగబెడితేనే వజ్రాలు బంగారం అవుతుంది, కానీ ఇత్తడి ఇనుము కాదండి. అది బాగా వజ్రాలుగా మారినప్పుడే దానికి ఎంతో విలువ ఉంటుంది. అందరూ ఆశపడేటువంటి బంగారానికి ఎంత విలువ ఉందో, నువ్వు ఎన్ని కష్ట నష్టాలు పడ్డా కూడా నీ జీవితానికి ప్రభువును నమ్ముకుంటే అంత విలువ ఉందని నీవు అర్థం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నీకు తెలియజేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 66:13లో ఒకన తల్లి వారిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించనా కదండి. ఎంత గొప్ప మాట ఇది. తల్లి ఎన్ని బాధలు కష్టాలు పడినా బిడ్డలు ఎడలు ఎంతో ప్రేమ చూపిస్తుంది. బిడ్డలకు బాగలేనటువంటి సమయాలలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఈ అబ్బాయికి చాలా కష్టం, లేకపోతే ఈ అమ్మాయికి చాలా కష్టం, ఈ రోగం కుదరటము అని చెప్పి అన్నప్పుడు ఆ మాట వినినటువంటి తల్లి ఏం చేస్తుంది తెలుసా? నా ప్రాణం పోయినా పర్వాలేదనైనా నా బిడ్డ బాగుపడాలి, వాడు బ్రతికితే అంతే చాలు, ఆ పాప బ్రతికితే అంతే చాలు, నేను చచ్చిపోయినా పర్వాలేదని గొప్ప నమ్మకంతో డాక్టర్ గారు కాళ్ళు కొట్టుకుంటుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగని దేవుడు వదిలేటువంటి వాడు కాదు. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఎవరు పెడతారండి? తల్లి అంటుంది ఆ సమయంలో ఆ బాధను బట్టి, కానీ ఆ సమయం సమీపమయ్యేటప్పటికీ పోయేవాళ్ళు ఎటు తిరిగిపోతుంటారులా, నాకెందుకు నా ప్రాణం ఉంటే అంతే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. నేను గ్రామాలలో సేవ చేసేటప్పుడు భయంకరమైనటువంటి శోధన వచ్చి, భయంకరమైన జబ్బు వచ్చి యవనస్తుడు చనిపోయాడు. తల్లి ఎదురుగానే తండ్రి లేడండి. ఆమె కష్టపడి చాలా ఎక్కువ చదువు చదివించింది. ఆ అబ్బాయికి ఉద్యోగం రాలే, తల్లడీలు పోయాడు. కాకపోతే ఆ అబ్బాయి ఆ యవనస్తుడు సంపాదించుకునేది జబ్బును సంపాదించుకున్నాడు. లేనిపోయిన అలవాట్లకు లోనయ్యి పాపానికి దాసుడై ఒక భయంకరమైన జబ్బును మరి తెచ్చుకున్నాడు. అది ఏ డాక్టర్ వల్ల కాలేదు, మరణము సమీపమవుతూ ఉంది. అందరు డాక్టర్లకు చెప్పినా ఈ జబ్బుకు మందే లేదండి, ఈ అబ్బాయి చచ్చిపోతాడు అని చెప్పాను అన్నారు. అయితే తీరా కాలం వచ్చినప్పుడు ఆ బిడ్డ చనిపోయాడు యవనస్తుడు. యవనస్తుడు చచ్చిపోయిన తర్వాత ఆ తల్లి నేల ప్రాకుతో ఎంతగానో దుఃఖపడుతూ ఉంది, ఏడుస్తుంది, కన్నీరు గారుస్తుంది. అయ్యో నా బిడ్డ కోసం, నా నేను చచ్చిపోయిన నా బిడ్డ బ్రతకూడదా? ఎందుకో నాకు చేతికొచ్చినటువంటి బిడ్డ ఇలాగైపోయాడే. అయ్యా నేనేం చేశాను భగవంతుడా, నేనేం పాపం చేశాను, నా ప్రాణం తీసుకుని నా కొడుకు ప్రాణం ఇవ్వకూడదా అని చెప్పి ఏడుస్తూ దుఃఖపడుతూ రోధిస్తూ ఉన్నప్పుడు ప్రభు అన్నటువంటి ఒక సేవకుడు పోయి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి పలకరించాడు. ఆ సేవకుని తా తల్లి అంటుంది, నా బిడ్డ కావాలయ్యా, నేను చచ్చిపోయినా పర్వాలేదు అని మాట్లాడుతుంది. ఆ సేవకుడు తెలివిగా ఏమన్నాడో తెలుసండి, అమ్మా నువ్వు కానీ నిజంగా చచ్చిపోతే నీ కొడుకు బ్రతుకుతాడు అని చెప్పి అనున్నాడు. వెంటనే ఆ కన్నటువంటి తల్లి, 9 నెలలు మోసినటువంటి తల్లి ఏమైనది తెలుసా, చచ్చిపోయినాడు ఎటు తిరిగి బ్రతకడు కదా, నేనెందుకు చచ్చిపోవాలి, నాకు ఊపిరి ఉంటే అడుక్కొనైనా తింటాను కానీ నాయన. అయితే 9 నెలలు మోసినటువంటి బాధ సహించలేక అన్నాను, కానీ నా ప్రాణం నేను పెట్టలేను అని చెప్పానిందండి. నిజముగా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులు అలాగే ఉంటారు. నిజముగా ఇవన్నీ సహజంగా లోకంలో జరుగుతుంటాయి. అయితే మరి చెడిపోయినటువంటి జీవితాలకి, నష్టపోయినటువంటి బ్రతుకులకి, ఎన్నో జబ్బులతో దిగులతో చింత బాధ వేదన
చూడలేనటువంటి పనులన్నీ చేసి వినలేనటువంటి మాటలు విని ఆత్మహత్య చేయిసి మరి నరకానికి వెళ్ళకూడదని ప్రభు నిన్ను ప్రేమించి ఉన్నాడు. నువ్వు ఎంత పాపివైనా దేవుడు క్షమించేటువంటి తండ్రిగా ఉంటున్నాడు. మనుషుల ప్రేమ కొంతవరకేనండి, తల్లి కానీ తండ్రి కానీ, అయితే దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది. ఈ కాలంలో పూర్వకాలంలో ఏంటంటే ఒక మనిషి తల్లి చచ్చిపోయినా తండ్రి చచ్చిపోయినా నెలలు తరబడి ఏడుస్తూ ఉండేవారు గుర్తు చేసుకొని. ఈ కాలంలో ఎలాగంటే తల్లి పోయినా తండ్రి పోయినా భర్త పోయినా భార్య పోయినా వాడు పోతే పోయాడులే నాకెందుకు అనేటువంటి భయంకరమైన కాలువలో మనం ఉంటూ ఉండగా దేవుడు అలాగ అనడండి, నువ్వెంత పాపివైనా ఆయన క్షమించే దేవుడు. ఎందుకు నిన్న సజీవుడుగా సజీవురాలుగా ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు పెట్టాడో తెలుసా? తల్లి కన్నా తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమించే దేవుడు. నువ్వు బ్రతకాలని ఈ భూమిలో నువ్వు బ్రతికి దేవుని యొక్క సత్యాన్ని ఎరిగి ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు అని చెప్పి నువ్వు గుర్తెరిగి ఆయన నమ్ముకొని ఆయన బిడ్డగా ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెగా ఈ లోకంలో సాక్ష్యం కలిగి నువ్వు జీవించాలని నీకు ఊపిరిచ్చి ఈ 2020 సంవత్సరంలో దేవుడు ప్రవేశింప చేసినందుకే నీకు కృతజ్ఞత చెల్లించవా బిడ్డ. పక్కింటి వ్యక్తి ఏమన్నా కానీ తీసుకొచ్చిస్తే థ్యాంక్స్ అండి అంటాం. నీకు ఊపిరి పెట్టినందుకు నిన్ను బ్రతికింప చేసినందుకు ఈ భయంకరమైన కడవర కాలంలో నిన్ను ఆయుష్కాలం అనిచ్చి ఆరోగ్యం అనిచ్చి 2020 సంవత్సరంలో ప్రవేశింప చేసినందుకు నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? దేవుని బిడ్డ నువ్వు ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చుకుంటున్నావు, అయితే నీవు ఏమి ఇవ్వబడలేదు. ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన మరణించి తిరిగి లేచాడు అని ఆయన రక్షకుడు అని చెప్పి నీ హృదయంలో నమ్మిన ఎడల ప్రభు క్షమించుటకు ఆయన సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు అయినందుకై దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నా. ప్రేమైన దేవుని బిడ్డ ఆదికాండము 39:21లో చూస్తే యేసేపును అన్నల తమ్ముళ్ళు అందరు కలిసి చంపడానికి ప్రయత్నం చేశారు. యేసేపు కథ చాలామందికి తెలుసు అండి, ఎందుకంటే గ్రామాల బాధ్యత నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఇలాగ చెప్తూ ఉన్నాను, మీరు అర్థం చేసుకుంటారని దేవుని దగ్గర వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మరి అందరు కలిసి లాస్ట్ వాడైనటువంటి యేసేపును చంపాలని ప్రయత్నం చేశారు అన్నదమ్ములు. ఎందుకు ఆ ప్రయత్నం చేశారంటే మరి తన తండ్రికి ఆఖర కుమారుడు, ఆయన ఆఖర కుమారుడు ఎంతో ప్రేమగా చూసుకునేటటువంటి వాడు. ఆయనకి ఆ లాస్ట్ కుమారుడికి యేసేపుకు కలలు వస్తే మరి తల్లిదండ్రులతో మొరపెట్టుకునేవాడు, వాళ్ళకి చెప్పేటువంటి వారు. అయితే ఆ కలల భావం దేవుని చిత్తం అయితే ఇంకొకసారి నేను మీతో పంచుకుంటాను. మరి పగపూరినటువంటి ఈ అన్నదమ్ములు దయ లేకుండా కనికరం లేకుండా గొర్రెల మేపుడుకు అడవిలోకి అన్నదమ్ములు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి ఆహారం తీసుకుని పోయినటువంటి తమ్ముణ్ణి అందరు పట్టి ఒక భయంకరమైన గుంటలో పడేశారు. ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. కక్ష అసూయ కలిగింది. అందరికన్నా తల్లిదండ్రి తండ్రి ఎంతగా ప్రేమిస్తున్నాడు వీణ్ణి, మరి ఈడు దూరం అయిపోతే మనవల్ల అలాగ చూసుకుంటాడు అనేటువంటి ఉద్దేశం అసూయ కలిగిన వారై మరి భయంకరమైన గుంటలో పడేశారు, బావి లోపలికి పడేశారు, చచ్చిపోతాడు అని చెప్పి అనుకున్నారు. అయితే అదే సమయంలో ఐగుప్తుడు ఆ దారిన వెళుతూ డబ్బులు ఇచ్చే యేసేపును కొనుక్కొని ఆ వారి యొక్క ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళటం జరిగింది. అక్కడ ఏమయ్యాడో తెలుసా? ఆ రాజు దగ్గర పనికి ఉన్నాడు, లేనిపోని నిందలు వేశారు, లేనిపోని నేరాలు మోపారు, జైల్లో వేశారు. అయినా వీరన్నిటి కూడా మరణకరమైనటువంటి సమయాన్ని కూడా మర్చిపోయి యెహోవా దేవుణ్ణి నమ్ముకొని ఆయన ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండేవాడు. మనుషులతో మాట్లాడుతున్నా చూస్తున్నా ఆ యొక్క యేసేపు హృదయం అంతా ప్రభు యొక్క వాగ్దానాలే, ప్రభు యొక్క మాటలే. అందరూ వదిలేసిన దేవుడు నన్ను వదలడు, అందులో దేవుడు మాట్లాడాడు నేను నీకు తోడయ్యన్నాను భయపడకు అని చెప్పానని ధైర్యపరిచేటువంటి వాడు దేవుడు. అయితే అక్కడ పాపపు క్రియలు ఎదురైనప్పటికీ దానికి లోపడకుండా దేవునికి భయపడిన వాడై ఆ దేశానికి కొంతకాలకు రాజుగా చేయబడ్డాడు. ఎంత సంతోషం అండి! ఆనాడు అన్నదమ్ములు గుంటలు వేసినప్పుడు ఆ తమ్ముడైనటువంటి వాడు చచ్చిపోతే రాజు కాలేడు కదా. ఆయన రాజు ఐగుప్తు దేశానికి అయిన తర్వాత కరువు కాలము అన్నదమ్ములకు తండ్రికి వచ్చిన తర్వాత అదే దూరం అయిపోయినటువంటి అమ్మబడినటువంటి ఆ యేసేపు దగ్గర రాజు అయిన తర్వాత వీళ్ళందరూ అన్నం నీళ్ళకు కరువు వచ్చి తినేదానికి తిండి లేక చివరికి యేసేపు దగ్గరికి పోవడం జరిగిందండి. ఆయన ఆదరించాడు,
వారు చేసినటువంటి మనుషులు ఏవి కూడా గుర్తుకు చేసుకోలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన వారం అయితే దేవుడు అన్ని విషయాలలో మనకు తోడుగా ఉంటాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేశాన్ని పరిపాలించే రాజుగా మరి యోసేపుని చేశాడు కదా, అది అంతా ఆయన కృపయే కదా. నువ్వు పేదవాడు అనుకుంటున్నావా, దిక్కులేని వాడు అనుకుంటున్నావా, ఏమో దేవుని యొక్క చిత్తంలో నీకు ఊపిరి పెట్టాడంటే ఏదో ఒక పని కొరకు నువ్వు పనికొస్తావని దేవుడు ఎదిగి ఉన్నాడు. కాబట్టి కీర్తనలు 27:10 అన్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. లోకములు ఎవరైనా దూరం చేయొచ్చు, కానీ తల్లిదండ్రి దూరం చేయొచ్చు, భార్య దూరం కావచ్చు, భర్త దూరం కావచ్చు, బిడ్డలు చూడలేకపోవచ్చు, ఏది ఏమైనప్పటికీ ప్రేమైన బిడ్డలారా, మరి దేవుడు చేరదీసి ఆయన నిన్ను దగ్గరగా ఉంచుకొని నిన్ను ధైర్యపరిచి విశ్వాసములో కొనసాగుటకు నీకు ముందుగా ఉండి నడిపించేటువంటి యేసు ప్రభువాన్ని నువ్వు నమ్మాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ 2025 సంవత్సరంలో నువ్వు జీవించి ఉన్నావంటే దేని కొరకు అనుకుంటున్నావా? ప్రభు కొరకు. ఈనాటికైనా నువ్వు నమ్ము, రా దేవుని దగ్గరికి, దేవుని నమ్ము, ప్రభు నా జీవితంలో ఈ కొత్త సంవత్సరంలో ఏమయ్యన్నదో నీ కృపే కదా, నీ చిత్తం నాయనా అని చెప్పి నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకున్నట్లయితే ఆయన చెయ్యి విడిచేటువంటి వాడు కాదు, నిన్ను ఎడబాసేటువంటి వాడు కాదు. ఒంటరి వాడిని భయపడుకో, దిగులు పడుకో, చింతించుకో, ఏడవకో. నిన్ను సృష్టించిన వాడు నీకు దేవుడు అన్నాడు. కాబట్టి ఈ మాటలు వినినటువంటి బిడ్డలారా, నన్ను నమ్మండి, దేవుని వెంబడించండి. ఈ నూతనమైన సంవత్సరంలో నీ జీవితం ఎలాగుంటుందో నువ్వు నమ్మినట్టయితే దేవుడు నీతో మాట్లాడతాడండి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ, నీకును నాకును తోడయుండులాగన ఈ వాక్యాన్ని బట్టి మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ చిన్న మాటలను ఆశీర్వదించి దీవించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన నాయనా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం, స్తోత్రం తండ్రి. దేవ, నిన్ను విడువను ఎడబాయను అనే మాట ఇచ్చిన తండ్రి, ఏ బిడ్డలైతే నీ పాదములకు నాయన దూరముగా ఉంటున్నారో, ఏ బిడ్డలైతే కఠిన హృదయలై తండ్రి నీ మాట వినకుండా పారిపోతున్నారు, నాయన నువ్వు చూస్తూ ఉండేటువంటి దేవుడు అయినావు. అలాంటి బిడ్డలతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. ప్రతి బిడ్డ కడవరి దినాలలో 2020 సంవత్సరంలో రక్షింపబడాలని నువ్వు ఆశ కలిగి ఎదురు చూస్తున్న దేవ, మీకు వందనాలు. ఏ బిడ్డలైతే నాకు కాదని నాయన నీ మాటలు వినకుండా లోకంలోకి వెళ్ళిపోతున్నారు, అలాంటి బిడ్డలతో మీరు మాట్లాడండి. ఎందుకంటే నీవు సృష్టించిన తండ్రివి కదా నాన్న, కనుక అలాంటి బిడ్డలతో ఏదో ఒక సమయం అందు ప్రభువా, పాపముల కూరుకొని పోకముందే, నరకానికి వెళ్ళముందే, వెళ్ళక ముందే ప్రభు ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తాను. నీ మాటలకు లోబడటకు సహాయం చేయండి. నీ ఆత్మతో నింపి బలపరచమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం. ఈ టీవీ పరిచయాన్ని మీరు ఆశీర్వద అభివృద్ధి పచ్చ విస్తరింప చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన్న బిడ్డలారా, ఈ మధ్య చాలామంది దైవ సేవకులేమి పల్లెల్లో సేవ చేసేటువంటి వారు చాలామంది నా ఫోన్ నెంబర్ టీవీలో పడుతుంది, దాన్ని బట్టి నాకు నా యొక్క ఈ టెడ్డీ టీవీ ద్వారా మాట్లాడిన ప్రసంగాలు విని చాలామంది ఫోన్ చేశారు. దేవుని బిడ్డలారా, మీ అందరికీ నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఎందుకంటే దైవ సేవకులుగా పల్లెల్లో సేవ చేసేటువంటి వారి విషయము మరి గడిచినటువంటి ఎపిసోడ్లో నేను మాట్లాడినట్టుగా వాళ్ళు గ్రహించారు, అర్థం చేసుకున్నారు. అది నా ఇది కాదండి, దేవుడు మాట్లాడమన్న. అనగా గ్రామాలలో సేవ చేసేటువంటి సేవకులు ఎటువంటి స్థితిలో ఉన్నాడు, దేవుడు ఎరిగిన వాడై మరి నా ద్వారా మీతో మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. భయపడబాకండి సేవకులారా, ప్రార్థించండి, నా కొరకు ప్రార్థించండి, మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉంటాను. కనుక చాలామంది సేవకులు అలాగ ఫోన్ చేసి నన్ను అడిగి తెలుసుకున్నారు, మీరు పాశ్రమగారా, ఎక్కడ సెమినరీ అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎక్కడ సెమినరీ కాలేదండి, నా తండ్రే నాకు సెమినరీ, నా తండ్రే నన్ను నడిపిస్తున్నాడు. ఇలాగా ఈ రీతిగా ఈ సువార్త ప్రకటించటకు టెడ్డీ టీవీ ద్వారా నేను మాట్లాడేటకు మీ అందరి ప్రార్థన, మీ అందరికీ నా హృదయపూర్వకాలు వందనాలు చెల్లిస్తున్నాం. సదాకాలము ఈ నూతనమైన సంవత్సరంలో 2020 సంవత్సరంలో ఈ జనవరి మాసములో ఈ నూతనమైన శుభాకాంక్షలు మీ అందరికీ, మీ కుటుంబాలకి, మీ సంఘాలందరికీ నేను చెల్లిస్తున్నానండి. థ్యాంక్ యూ. నా కొరకు ప్రార్థించమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఆమేన్.